రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇందిరా పార్క్ ధర్నాలో విహెచ్ తో గొడవ పడిన పిసిసి కార్యదర్శి నగేష్ ముద్రాజుపై తెలంగాణ కాంగ్రెస్ వేటు వేసింది. ఇందిరా పార్క్ ధర్నాలో గొడవపై కాంగ్రెస్ నేతల నుంచి క్రమశిక్షణ సంఘం వివరాలు సేకరించింది. అలాగే నగేష్ నుంచి వివరణ తీసుకున్న క్రమశిక్షణ సంఘం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. ఇక నగేష్ పై వేటుకు సంబంధించి మరింత సమాచారం మరి పుటర్ సతీష్ అందిస్తారు. సతీష్, సవంతి, అఖిల పక్షం ధర్నా చేసినటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ మధ్యలో జరిగినటువంటి గొడవకు సంబంధించి దీని మీద క్రమశిక్షణ వేటు పడిందని చెప్పుకోవచ్చు. టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి నగేష్ పై క్రమశిక్షణ సంఘం నేతలు ఆయనపై వేటు వేయడం జరిగింది. ఆయనని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అఖిలపక్షం సమావేశం ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు కలిపి ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించిన ఆత్మహత్యలు జరిగిన వాళ్ళందరికీ న్యాయం చేయాలంటూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నటువంటి సమయంలో అక్కడ వి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతని వేదిక మీదకి వచ్చి కుర్చీ విషయంలో జరిగిన ఇష్యూలో వి హనుమంతరావుని ఆయన నెట్టడం జరిగింది. ఇదే విషయంలో ఇద్దరి మధ్య తూపులాట కూడా జరిగినటువంటి విషయం మనం చూసాం. గత 2 రోజులుగా జరిగినటువంటి ఈ ఇష్యూ తర్వాత మొత్తం అందరూ కూడా వి హనుమంతరావు సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేత పైన టీసీసీ ప్రెసిడెంట్ గా చేసినటువంటి వి హనుమంతరావు, అదేవిధంగా ఎన్నో పదవులు అనుభవించినట్టు ఆయన మీద విధంగా నగేష్ వేదిక మీదకి వచ్చి చేయడం తప్పు అనేది అందరూ కూడా కోరడం జరిగింది. అది జరిగింది కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుంతియా సమక్షంలోనే జరిగింది. ఆయనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కూడా అదే సమయంలో అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి యొక్క కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. క్రమశిక్షణ సంబంధించినటువంటి నేతలందరూ కూడా అడిగి నగేష్ చేసింది అక్షరాల తప్పు అనేటటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం నేతలు గ్రహించడం జరిగింది. అందుకోసం నగేష్ పైన వేటు వేయడం జరిగింది. సావంతి, రైట్ సతీష్, థ్యాంక్ యూ.